దయచేసి స్టేజ్ మీద కూడా క్రౌడ్ రావద్దు. గారి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. గౌరవ సభ్యులందరూ కూడా స్టేజ్ ఇక్కడ పంపిణీ చేస్తున్నాం. ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మేధా ప్రజలకు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 400 క్వింటల్ బియ్యం పంపిణీ కార్యక్రమం, దానికి తోడు పప్పులు కానీ కూరగాయలు కానీ అరటిపండ్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమంలో మన చైర్మన్ లక్ష్మమ్మ గారు, మన గెస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు, మన కౌన్సిలర్ వీణా గారు, మన కౌన్సిలర్ సరస్వతి గారు, మోహన్ రెడ్డి గారు, మన శ్రీనివాస్ మత్తుల శ్రీనివాస్ రెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే 400 క్వింటల్ బియ్యం ఒక పేద ప్రజల కోసం, ఒక కార్మికుల కోసం, ఒక ఫ్యాక్టరీలో పనిచేసే లేబర్ కోసం ఏదైతే గత సడన్ గా లాక్అవుట్ అయింది కాబట్టి ఈ లాక్అవుట్ అయినా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవ్వరు కూడా ఉపాసం ఉండకుండా ప్రతి ఒక్కరికి కూడా కడుపు నింపాలని, వాళ్ళకందరికీ కూడా ప్రతి ఇంటికి ప్రతి పేద ప్రజలకు కూడా బియ్యం పంపిణీ కానీ పప్పులు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా జరగాలని చెప్పి పెద్ద ఎత్తున దాతలు తాను సేకరించి ఇవన్నీ కూడా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఏది ఏమైనా మన పెద్దలు మన సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో ఎవ్వరు కూడా ఉపాసం ఉండద్దు, ఏ కార్మికుడు కూడా ఉపాసం ఉండద్దు, నాకు బియ్యం లేదని అన్నం లేదని ఎవ్వరు కూడా ఉండద్దు, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత మా అందరి మీద ఉంది. కానీ ఈ ఇక్కడ కాదు, మన మేడ్చల్ జిల్లాలోనే, మన మేడ్చల్ నియోజకవర్గంలోనే ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ మేయర్లు కానీ డిప్యూటీ మేయర్లు కానీ వాళ్ళందరూ కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేస్తున్నారు. ఎవరు ఉపాసం ఉన్నారు, ఎవరు బాధలతో ఉన్నారు, ఎవరు మందులు లేకున్నారు, ఎవరు బియ్యం లేకున్నారు, ఎవరు అన్నం లేకుంటున్నారని చూసి గుర్తుపట్టి వాళ్ళందరూ కూడా టోకన్లు ఇచ్చి వాళ్ళందరికీ కూడా బాధ్యత మన బాధ్యత అని, వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టే బాధ్యత మన మీద ఉందని చెప్పి పెద్ద ఎత్తున మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాలోనే భారీ ఎత్తున మన ఎమ్మెల్యేలు కానీ అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలు కూడా అన్నం పెడుతూ బియ్యం సరుకులు ఇస్తూ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ కరోనా వ్యాధి అనేది ఒక పెద్ద వ్యాధి, ఒక విపత్తు, ప్రపంచంలోనే విపత్తు వచ్చి అతలం కుతలం అయిపోతుంది ప్రపంచమే. అటువంటి దాన్ని మన పెద్దలు సీఎం కేసీఆర్ గారు అన్ని రకాలు కూడా దాన్ని ఆదుకుంటూ దాన్ని ఛేదిస్తూ దాన్ని తప్పకుండా మనం అందరం కూడా లాక్డౌన్ చేసి ప్రతి ఒక్కరం కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మనం అందరం కూడా మన ప్రాణాలు మన పిల్లల ప్రాణాలు మనం అందరం కూడా కాపాడుకునే బాధ్యత మనం అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి అందరు కూడా 3-4 ఫీట్లు డిస్టెన్స్ పెట్టి ఫోటోల కోసం తొందర పడకుండా దిగకుండా పేద ప్రజలకు అందరికీ కూడా కడుపు నింపేటందుకు మనం బియ్యం పంపిణీ చేసి మనం అందరికి కూడా ఆదుకుంటామని కూడా మీ అందరు కూడా మనం చేస్తున్నా. తప్పకుండా అందరం కూడా ఒక సిస్టమేటిక్ గా వచ్చి తప్పకుండా అందరికీ ఎంతమంది ఉన్నా అంతమందికి బియ్యం వస్తాయి. బియ్యం లేవనేది సమస్యనే లేదు, ప్రతి ఒక్కరికి కూడా తక్కువ అనేది లేనే లేదు. ఎన్ని బియ్యం అయినా సరే, ఎన్ని సరుకులైనా సరే అవన్నీ కూడా పంపిణీ చేస్తామని కూడా మనం చేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్. గౌరవ కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా వచ్చి వారి ద్వారా ఒకరు కూడా మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు. ఈ బియ్యం పనులు ఇచ్చేది కూడా ఇంటనే ఉండి వండుకొని తిని ఇంటనే ఉండాలని చెప్పేసి మాత్రమే ఇస్తున్నాం. దయచేసి మళ్ళీ రోజు బయట తిరగడానికి వీల్లేదు. కట్టయ్య గారు కొంచెం పక్క తిరగండి. మీరు కట్టయ్య గారు మీరు శ్రీనివాస్ గారు
చైర్మన్ గారు ఉండాలి, అందరి అందరు కౌన్సిలర్లు అంతా చైర్మన్ గారు ఉండాలి. మేడం, మా మేడం సోషల్ డిస్టెన్స్ పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది. ఇంకా కూడా గౌరవ పెద్దలు, ఈ గ్రామం మున్సిపాలిటీ సంబంధించిన అందరూ కూడా దయచేసి ఇక్కడనే ఉండి వాలంటీర్గా అందరికీ మీ చేతుల మీదుగానే ఈ బియ్యం బాకరీ జరగాల్సిందిగా చైర్మన్ కోరి ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ ఉండాల్సిందిగా కోరుతున్నాను. తొందర పడకండి, జర కొంచెం లైన్ మెయింటైన్ చేయండి. Thank you.